తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం డాక్టర్ దేవి శ్రీ గురూజీ అందిస్తున్న మంచి మాట కార్యక్రమానికి స్వాగతం ఈరోజు పునర్వసు నక్షత్రం అంటే సాక్షాత్తు కోదండరాముడు జన్మించిన నక్షత్రం క్షమాగుణం కర్తవ్యం పితృవాక్య పరిపాలన ఎవరిని ఎలా గౌరవించాలి ఇలాంటి విశేషాలన్నింటినీ మనకు తన జీవన నడవడిక ద్వారా తెలియజెప్పిన రాములవారు వారు యుగ యుగాలకు ఆదర్శ పురుషుడు శాపం వల్ల జయ విజయుల్లో ఒకడైన రావణుడు రాముల వారికి జన్మత భక్తుడైన ఆంజనేయుడు రామాయణానికి ప్రధానమైన వారనే చెప్పాలి సనక సనందనాథుల శాపం వల్ల జయ విజయులు శ్రీమన్ మహావిష్ణువుకి మూడు జన్మల్లో శత్రువులుగా జన్మించిన విషయం అందరికీ తెలిసిందే అయితే రాముల వారు ఎంతటి ఆదర్శ పురుషుడన్నది ఎవరికి తెలియని విషయం కాదు తండ్రి ఒక్క మాట చెప్తే చాలు మారు మాట్లాడకుండా అడవులకు వెళ్ళిన ఘనత రాముల వారిది ఇప్పుడు తండ్రి చెప్పే ఒక్క మాటను చవిన పెట్టని ఎంతోమంది కొడుకులను మనం చూస్తున్నాం ఇకపోతే అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు తెలియచెప్పిన భగవద్గీతలో యుగ యుగాలకు ఆదర్శ పూర్వకమైన ఎన్నెన్నో అంశాలు ఉన్నాయనే విలువైన విశేషాలు అందరికీ తెలిసిన విషయమే ఇలాంటి మరెన్నో విశేషాలను రోజు తెలుసుకుంటూనే ఉంది